అందరికి నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఆయన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా బాగా చర్చ నలుగుతుంది. యాక్చువల్లీ ఆ కాంట్రవర్సీ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. దాని మీద అంటే ఏం జరిగింది అనేది నేను పూర్తిగా చెప్పను. అదంతా కూడా వ్యక్తిగత వ్యవహారం, దరిద్రగొట్టు వ్యవహారం, చెత్త వ్యవహారం, అది పక్కన పెట్టేద్దాం. కాకపోతే దానికి రాష్ట్ర రాజకీయానికి లింక్ ఉంది, ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోయే నిర్ణయం కోసం వైసీపీ వర్గాలే వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన తతంగం ఏది మంచిది కాదు. ఈవెన్ రాత్రి కూడా ఒక అర్ధరాత్రి కూడా ఒక హైడ్రామా నడిచింది ఆయన ఇంటి దగ్గర. కుమార్తెలు ప్లస్ భార్య వెళ్ళడం, ఆయనేమో ఇంటి దగ్గర నుంచి బయటకు రావడం, వాళ్ళనే బూతులు తిట్టడం, వాళ్ళ మీద తిరిగి అటాక్ ప్రయత్నించడం, ఆ తర్వాత ఇందాక ప్రెస్ మీట్ పెట్టి నన్ను నా కుటుంబం వేధిస్తోంది, నన్ను నా భార్య వేధిస్తోంది, నా కుమార్తెలను కావాలని నాకు ఎగ్నెస్ట్గా యాంటీగా మార్చేసి ఇదంతా చెప్పుకొచ్చారు. అదంతా కూడా వేరే ఫాలో అయ్యిన వాళ్ళు ఫాలో అయ్యి ఉంటారులే కానీ, సో అది పక్కన పెట్టేస్తే మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీలో చాలామంది నాయకులు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే మూడు పెళ్ళిళ్ళు అని విమర్శించారు. సో ఎదుటి వాళ్ళని మూడు పెళ్ళిళ్ళు అని విమర్శించారంటే అర్థమేంటి? వీళ్ళు చాలా జాగ్రత్తగా మన భారతదేశ ఆచార సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో భాగంగా ఉండాలనే కదా అర్థం. ఎటువంటి సైడ్ వ్యవహారాలు పెట్టుకోరు అనే కదా అర్థం. ఎటువంటి మారు పెళ్ళిళ్ళు చేసుకోరనే కదా అర్థం. వీళ్ళు అలా లేనప్పుడు ఎదుటి వాళ్ళని అలా విమర్శించాలి. సో ఎదుటి వాళ్ళని అలా విమర్శించారు కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా సమాజం కళ్ళు ఉంటాయి. సో ఆ క్రమంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహార శైలి మీద రాష్ట్రం మొత్తం కళ్ళు ఉంటాయి, చూస్తారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారి వ్యవహారం ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను పెంచి పోషించింది ఒక రకంగా. ఎందుకంటే ఆయన అచ్చెన్నాయుడికి ప్రత్యర్థిగా పెట్టి, అచ్చెన్నాయుడు గారు రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు కాబట్టి, సో ఆయనకు ప్రత్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ని వైసీపీ బాగా హైలైట్ చేసింది, బాగా ఎలివేట్ చేసింది. ఆయన కూడా ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే కంప్లీట్గా చాలా దారుణంగా మాట్లాడేవాడు. వీధి రౌడీ కంటే హీనంగా మాట్లాడేవాడు ఆయన, చాలా మోసివుగా మాట్లాడేవాడు. సో దాంతో ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా అబ్బో ఆయన అటువంటి నాయకుడు ఇటువంటి నాయకుడు అని చెప్పి ఒక రకమైన క్రేజ్ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు ఈ సంఘటనతో ఆయనకు మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఇది వైసీపీకి డ్యామేజ్ అయినా కాదా? ఇప్పుడు ఇది అంటే ఒక రకంగా అనెథికల్ వ్యవహారం. ఏ నాయకుడికి కూడా అంటే ప్రజా జీవితంలో ఉన్న ఎవరికి కూడా ఇటువంటివి జరగకూడదు. ఇటువంటి జరిగినా కుటుంబ పరంగా ఇంటి వరకే ఉండాలి తప్ప రచ్చకెక్కకూడదు. రచ్చకెక్కితే మీడియా వాళ్ళు దాన్ని చించి చీల్చి పడేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. సో పరువు పోయినప్పుడు ఆల్రెడీ ఆయన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు, పరువు పోయింది, కుటుంబం వీధిని పడింది. సో ఇప్పుడు ప్రత్యర్థులకు రాజకీయంగా ఇది ఆయుధంగా మారింది. రేపొద్దున వాళ్ళు అవతల వ్యక్తులకు సంబంధించి, అవతల నాయకులకు సంబంధించి వ్యక్తిగత వ్యవహారాలను విమర్శించలేరు, విమర్శించే ఆ హక్కు కోల్పోతారు. సో ఇది పార్టీ పరంగా డ్యామేజ్ అయినప్పుడు, వ్యక్తిగతంగా డ్యామేజ్ అయినప్పుడు, ప్రత్యర్థులకు పెద్ద ఆయుధంగా మారినప్పుడు ఇంకా అతన్ని ఎందుకు భరించాలి పార్టీలో? పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా లేదా అనేది ఇప్పుడు ఆలోచన. నాకు తెలిసినంత వరకు సస్పెండ్ చేయరు, చేసే ఆలోచనలో లేదు, పార్టీ ఉండదు. వైసీపీలో సస్పెండ్ చేసేంత సీన్ ఉండదు ఎవరిని కూడా. చూడండి, ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు గారు తన డ్రైవర్ని చంపి ఇంటికి హోమ్ డెలివరీ చేస్తే ఆయన్నే పార్టీ సస్పెండ్ చేయలే. అఫీషియల్గా సస్పెండ్ చేసినట్టు ఒక లెటర్ రిలీజ్ చేశారు, కానీ ఒక నెల రోజుల్లోనే అదంతా సస్పెన్షన్ అంతా మర్చిపోయింది. ఆయన వైసీపీలో యాక్టివ్ అయిపోయారు, ఎన్నికల్లో యాక్టివ్ అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ అసోసియేట్గా అదే పరిచయంతో అదే చనువుతో ఉన్నారు, వ్యవహారం చక్కబెట్టారు, అధికారాన్ని అనుభవించారు, పోలీసులు కూడా వెళ్ళి పోటీ పడి మరీ పుష్పగుచ్చాలు ఇచ్చారు. అది జరిగింది. సో వైసీపీలో ఈ కల్చర్ అలవాటు అయిపోద్ది అనమాట. అలాగే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆయన కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి, ఒక ప్రజాప్రతినిధి కాబట్టి, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమే కాబట్టి అతని వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా మీరు పరిష్కరించుకోండి, మేమేమి మీ మీద చర్యలు తీసుకోమని చెప్పే అవకాశం ఉంది. అంటే నాకు తెలిసినంత వరకు దీని మీద పార్టీ యాక్షన్ తీసుకోదు, అతన్ని సస్పెండ్ చేసేంత సీన్ ఉండదు, అంతవరకు వెళ్ళదు. ఏం జరిగినా సరే అక్కడే జరిగే అవకాశాలు ఉంటాయి.
థ్యాంక్ యూ.